ఫోటోలన్నీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. వీటన్నిటిని ఈ రకమైన డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా అక్కడ లోకల్ గా ఫోటోలు కూడా డిస్ప్లే చేయమని కూడా ఆదేశించారు. ప్రజలకు తెలియజేయాలి ఏం జరుగుతుంది అని. నెల రోజులు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారు. అక్టోబర్ 2 వరకు ప్రభుత్వం సరిదిద్దాలి. లేని ఎడల అక్టోబర్ 2వ తారీఖున అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అదేమిటి అని అంటే దేశంలోనే విన్నూతనమైనటువంటి కార్యక్రమం అది. జన సైనికులు నాయకులు అందరూ కూడా రోడ్లు ఎక్కడైతే దుస్థితికి లోనయ్యాయో ప్రమాదాలు జరగకుండా ఉండడానికి శ్రమదానం చేసి వాటి గుంతలు పూడ్చి ప్రయాణానికి అనుగుణంగా మార్చే ఒక కార్యక్రమాన్ని రూపొందించారు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. వారు కూడా రెండు ప్రాంతాల్లో స్వయంగా శ్రమదానంలో పాల్గొనడానికి నిర్ణయించారు. ఇది దేశంలోనే ఈ రకమైనటువంటి కార్యక్రమం ఒక సామాజిక బాధ్యతగా సామాజిక స్పృహతో రూపొందించడం జరిగింది.